KTR Stadium lo nirvahistunna atuvanti karyakramaniki adhyakshata vahinchina atuvanti gauravaneelu jilla collector Sri Kantilal Dande garu, gaurava mantrivaryulu Sri Ravela Kishore Babu garu, jilla Telugudesam party adhyakshulu sodarulu Anjaneyulu garu, shasana mandali sabhyulu sodarulu Ramakrishna garu, Padikonda shasana sabhyulu gauravaneelu Shravan Kumar garu, పెద్దలు మిచ్చేట్ చైర్మన్ సోదరులు సుబ్బారావు గారు, కమిషనర్ గౌరవనీయురాలు శ్రీమతి శ్రీ నాగలక్ష్మి గారు, అదేవిధంగా వెంకటేశ్వర గారు, చిట్టిబాబు గారు, లాల్ వజీర్ గారు, శ్రీనివాసరావు గారు, సంసరావు గారు, వేదికను అలంకరించిన అధికారులు, మా టీచర్ గారు ప్రత్యేకించి, ముందున్నటువంటి సోదర సోదరిమణులు, విద్యార్థిని విద్యార్థులు, మీడియా మిత్రులు అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు అందరం భోగి మంటలు జరుపుకోబోతా ఉన్నాం. అదేవిధంగా మంచి ముగ్గుల పోటీ నిర్వహించాం, పిండి వంటల పోటీ నిర్వహించాము. వ్యవసాయంలో బళ్ళు అడ్డం ఉన్నాయంటమ్మా, మినిస్టర్ గారు వెహికల్ గా ఎంత ఒక్కసారి అడ్డం పెట్టినటువంటి వాళ్ళు వెహికల్ తీయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆ విధంగా ఈరోజు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతాంగానికి పంటలు మొత్తం ఇంటికి చేరేటువంటి సమయం, అధిక దిగుబడి సాధించాము చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో. ఈ సంవత్సరం ఎన్నడూ లేనటువంటి దిగుబడి ధాన్యంలో గాని, పత్తిలో గాని, ఇతర పంటల్లో గాని అత్యధిక దిగుబడులు సాధించినటువంటి సంవత్సరం 2016. ఆ విధంగా సంక్రాంతి పండుగ అంటే వాడి పంటలు పసిడి రాసులతో ఒక పక్క చూసుకుంటూ ఒక పక్క సంతోషంగా పండుగ చేసుకునేటువంటి పండుగ ఇది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు రైతులందరికీ మంచి పంటలు పండాలి, సమృద్ధిగా దిగుబడులు రావాలి, రాష్ట్రం సుఖంగా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి. ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈనాడు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులాగా భావించి ప్రభుత్వం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. యువతకు మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి. ఈ రోజే స్వామి వివేకానంద జయంతి 154వ జయంతి జరుపుకుంటా ఉన్నాం. వివేకానందుని స్ఫూర్తి యువత యువకుల్లో ఉండాలి. ఆ విధంగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ప్రతి ఇంట పండుగ వాతావరణం రావాలి. పండుగ వాతావరణం రావటానికి పేదవాళ్ళందరూ కూడా పండుగ చేసుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నడూ లేనటువంటిది ఈనాడు చంద్రన్న కానుకల్ని రంజాన్ కి ఇచ్చాము, క్రిస్మస్ కి ఇచ్చాము, ఇప్పుడు సంక్రాంతికి ఇచ్చి ప్రతి పేదవాడు పండుగ చేసుకునేటువంటి సౌకర్యాన్ని ఈ ప్రభుత్వం కలుగు చేయడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క పండుగని ప్రతి ఒక్కరూ సంక్రాంతి సంబరాలు చేసుకుని అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటూ ముక్కుల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, స్టాల్స్ నిర్వహించినటువంటి వాళ్ళు, భోగి మంటల్లో పాల్గొనబోయేటువంటి వాళ్ళు అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. అందరికీ నమస్కారాలు.